హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలంగాణకు సంబంధించి టెట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ డిఎస్సి ఫార్టీ డేస్కి గాను ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి మనం ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎలా చదవాలి మన ప్లాన్ రోజుకి మనం ఒక టూ అవర్స్ మాత్రమే పెట్టగలిగితే ఎలా చేయాలి అండ్ అలాగే ఫిఫ్టీన్ అవర్స్ మాత్రమే పెట్టగలిగితే ఎలా చేయాలి ఇదంతా కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము అండ్ చాలామంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక ప్లాన్ చేయమంటున్నారు హౌస్ వైఫ్స్కి ఒక ప్లాన్ చేయమంటున్నారు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి ఒక ప్లాన్ చేయమంటున్నారు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఇంతవరకు అసలు మేము చదవలేదు అన్న వాళ్ళకి ఒక ప్లాన్ స్టార్ట్ చే ప్లాన్ చెప్పమంటున్నారు ఇలా అందరి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండ్ దీంతోపాటుగా మీకు ఈరోజు వీడియోలో ఎలా చదవాలి అనేది ప్లాన్ అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ మ్యాథ్స్ని మంది అడుగుతున్నారు మేడం గారు మీరు మ్యాథ్స్ అయితే మొత్తం ప్రాసెస్ మొత్తం చెప్తున్నారు అలా ప్రాసెస్ మొత్తం కాకుండా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్లో ట్వంటీ సెకండ్స్లో ఫార్టీ లో మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఎలా సొల్యూ సొల్యూషన్ చేయాలి అలా కూడా చెప్పండి అని అడుగుతున్నారు సో దాని గురించి కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాము అండ్ హౌస్ వైఫ్స్కి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఒక ప్లాన్ చేసుకుందాం ఇక్కడ చూసి ఎందుకు చెప్తున్నానంటే నేను ఏమేమి చెప్పాలి అనేది రాసుకున్నాను చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మిడిల్లో మనం కొన్ని మర్చిపోయామనుకోండి మళ్ళీ ఇంకా అది దానికోసం మనం ప్రత్యేకంగా చేయలేం కదా అండ్ మనం ఈరోజు మోటివేషన్ మీకు మీరు కోల్పోకుండా ఎలా ఉండాలి మీకు మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసుకుంటూ ప్రతిరోజు ఉండాలి ఈ ఫార్టీ డేస్లో రోజు కూడా వేస్ట్ చేయకుండా ఎలా చదవాలి దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం అండ్ అస్సలు మీరు మిమ్మల్ని మీరు గివ్ అప్ చేయకూడదు ఎక్కడ కూడా తగ్గేదేలే అంటే సమస్య అనేది ఇంకా లేకూడదు ఇంకా ఫుల్గా చదవాలి దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పాలి ఎలా చెప్పాలి అనేది కూడా మనం చూసుకుందాం సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము అండ్ మన ఛానల్లో అటెండ్ కి ఆల్మోస్ట్ క్లాసెస్ అయితే చేస్తున్నాను అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఏంటి అంటే మనకి ఓన్లీ ఫార్టీ డేస్ టైం ఉంది ఇన్ కేస్ పెంచుతారా పోస్ట్ పోన్ అవుతా దాని గురించి మనకి అనవసరం ఇన్ కేస్ ఒకవేళ పెరగకపోతే టైం వేస్ట్ అనిపిస్తుంది సో ఫార్టీ లో మాత్రమే ఎగ్జామ్ ఉంది అనుకున్నట్టు మనం ఒక ప్లాన్ చేసుకుందాము అయితే ఈ ఫార్టీ లో నేను మీ క్లాసెస్ స్టార్ట్ చేస్తే అసలు కుదరదు ఆల్రెడీ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చాలా అయితే ఉన్నాయి క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ బిట్స్ వీడియోస్ ఇలా చాలా వరకు ఉన్నాయి అవి ఫాలో అవుతూ ఉండండి అండ్ నేనైతే ఒక ఆలోచన చేశాను క్విక్ రివిజన్ వీడియోస్ మీకు ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ క్విక్ రివిజన్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది సో క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ అలాగే బిట్స్ వీడియోస్ డైలీ ఇంకా మీకు బిట్స్ అయితే చేయాలనుకుంటున్నాను సో ఈ రెండింటి వల్ల మీకు చదివిన దానికి ఇదైతే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మీరు ఎలా చదువుతున్నారు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఏంటి అంటే మీ మాత్రమే చదివితే సరిపోతుందా మీ వీడియోస్ మాత్రమే చదివితే సరిపోతుందా ఓకే టెట్ వరకు అయితే సరిపోతుందండి టెట్ వరకు అయితే నేను చాలా మందికి చెప్పాను మాక్సిమం అన్ని వీడియోస్ ఎవరైతే చూసారో వాటి వాటి నుంచి అయితే మనకి ఇప్పుడు క్వశ్చన్స్ రావడం జరిగింది కొన్ని కొన్ని వీడియోస్ చూసిన వాళ్ళు మాత్రమే చాలా కామెంట్స్ చేశారు మేడం గారు మీరు చెప్పిన వాటిలో చాలా వచ్చాయని సో మొత్తం ఫాలో అయ్యారనుకోండి ఆ మొత్తం ఫాలో అయితే ఖచ్చితంగా టెట్ అయితే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండ్ ఏపీలో అయితే మాత్రం వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ కూడా మన వీడియోస్ వీడియోస్ని ఫాలో అయ్యి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో కూడా ఫస్ట్ నుంచి తెలంగాణ వాళ్ళే ఫాలో అవుతున్నారు మనకి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు సో వాళ్ళకి కూడా ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో మన వీడియోస్ ఫాలో అయ్యి వాళ్ళకి ఆల్రెడీ ఆటోమేటిక్గా తెలుస్తుంది మన వీడియోస్ ఎంత స్టాండర్డ్లో ఉంటాయని అన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నాను సో ప్రాబ్లం అయితే లేదు అవి ఫాలో అవుతూ ఉండండి కానీ డిఎస్సి వచ్చేసరికి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ చదవాలి ఖచ్చితంగా చదవాలి నా వీడియోస్ మాత్రమే ఫాలో అవుతాను లేదా వేరొకరు వీడియోస్ ఫాలో అవుతాను లేదా వేరొక క్లాసెస్ ఫాలో అవుతాను లేదా వేరొక మేము ఎగ్జామ్స్ తీసుకున్నామండి అమౌంట్ పే చేశాము సో అవి మాత్రమే మేము ఫాలో అవుతాం కుదరదండి టెట్ అంటే జస్ట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఒకవేళ క్వాలిఫై అయితే సరిపోతుంది ఎడ్జ్లో మార్క్స్ వచ్చినా సరిపోతాయి మేము క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అని మీకు చాలా ధీమాగా అయితే ఉంటుంది అందరికీ అని కాదు బట్ కొంచెం ధీమా అయితే ఉంటుంది ఇది జస్ట్ క్వాలిఫై మార్క్స్దే కదా అని బట్ డిఎస్సి అలా కాదు కదా అదే ఫైనల్ మీకు మీకు జాబ్ వచ్చిందా రాందా అనేది పాయింట్ పాయింట్ పాయింట్స్లో కూడా మీకు తెలియజేసేది డిఎస్సి కాకపోతే డిఎస్సికి మీరు ఎక్కడ ఏది దొరుకుతుందా చదివేద్దామా ఎక్కడ అసలు వన్ బిట్ కూడా మేము వదలకుండా చదివేయాలి పుస్తకం ఉందంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వదలకుండా చదువుతూ చదువుతూ ఉండాలి ఈవెన్ చిన్న పాయింట్ కూడా మనకి అకాడమీ బుక్స్ అంటే థర్డ్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కదండి థర్డ్ క్లాస్లో ఎంత చిన్న అంశాలు ఉంటాయి అవి కూడా మనము ఎంత బాగా చదివితే గానీ రాయడానికి ఇంకా రాయకుండా ఉండలేము కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చిన్నదైనా కూడా మీరు వదలకం వదలకండి నాకు వచ్చాను కూడా వదలకండి వచ్చిందైనా సరే మీరు ఇంకా కంటిన్యూ చేస్తూ అలా 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 చదువుతూ ఉండండి సో ఇక్కడికి ఇది మీకు కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు ఏ ఎలా కావాలి అనేది కామెంట్ చేయండి నేనైతే అనుకుంటున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ మీకు ఈ బిట్స్ వీడియోస్ ఈ రెండు కూడా ఫా నేనైతే చేయాలనుకుంటున్నాను సో మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇది మీకు ఫస్ట్ పాయింట్ క్లియర్ నెక్స్ట్ ఫార్టీ డేస్కి గాను ప్లాన్ నేను అది క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో మీరు చాలా చాలా క్లియర్గా వినండి ఈ ఫార్టీ డేస్కి మీకు ఆల్రెడీ అంటే ఇప్పుడు ఓన్లీ జాబ్ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతూ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళకి ఒక టైం దొరుకుతుంది అండ్ అలాగే హౌస్ వైఫ్స్కి వాళ్ళకి ఇంకో టైం దొరుకుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి వచ్చేసి బయట రూమ్స్లో చదువుకునే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లీస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ చదువుకోవడానికి దొరుకుతుంది ఓకే అలాంటి వాళ్ళకి వాళ్ళ టైం చూసుకోండి అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో లేదా పార్ట్ టైం జాబ్ చేస్తూ కొంచెం టైం మాత్రమే దొరుకుతుంది అని ఉన్నారో అది ఎన్ని గంటలు అనేది వాళ్ళు లెక్కించుకోండి అండ్ అలాగే మిగతా వాళ్ళు మాకు మేము ఇతర వర్క్స్లో ఉన్నాము సో మాకు కొంచమే దొ దొరుకుతుంది టైం అనుకున్న వాళ్ళు కూడా మీరు మీ టైంని అయితే ఫస్ట్ చూసుకోండి ఈ ఫార్టీ డేస్కి మీకున్నటువంటి పుస్తకాలు పక్కన పెట్టుకోండి మనకేంటంటి విద్యా దృక్పథాలు తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంకా ఫైవ్ మెథడాలజీస్ ఓకే అండ్ జీక్ అండ్ కరెంట్ అఫేర్స్ ఇవన్నింటికి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అనేది ఒక పక్కన రాసుకోండి ఎన్ని పుస్తకాలు అనేది రాసుకోండి మీరు అకాడమీ బుక్స్ చదువుతారా అకాడమీ బుక్స్ ఎన్ని అయితే అన్ని రాసుకోండి ఎన్ని పుస్తకాలు మొత్తం ఉన్నాయండి అలాగే లేదు మేము మెటీరియల్ మాత్రమే ఫాలో అవుతామంటారా ఓకే ఆ మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్ ఏదైనా తీసుకొని అవి ఎన్ని పుస్తకాలు అనేది ఒక పక్కన రాసుకోండి పుస్తకాల సంఖ్య నేను చెప్తున్నా అర్థమవుతుంది కదా సో ఆ పుస్తకాల సంఖ్య ఒక పక్కన పెట్టుకోండి అండ్ మీరు ఈ ఫార్టీ డేస్ ఉన్నాయి కదా ఈ ఫార్టీ డేస్ ఇటువైపు అండ్ అలాగే మీకు మీరు ఏం చేస్తారంటే ఆ పుస్తకాల సంఖ్య ఇటువైపు పెట్టుకుంటారు ఈ ఫార్టీ డేస్లో రోజుకి మీరు పద్దెనిమిది గంటలు స్పెండ్ చేస్తారా పది గంటలు స్పెండ్ చేస్తారా పదహారు గంటలు స్పెండ్ చేస్తారా నాలుగు గంటలు స్పెండ్ చేస్తారా లేదు మేడం గారు మాకు అస్సలు టైం కుదరట్లేదు మేము రెండు గంటలు మాత్రమే చదవగలమని అంటారా ఓకే అది కూడా రాసుకోండి రోజుకి మీరు ఎన్ని గంటలు పెట్టగలరు చదువు కోసం మీరు ఎన్ని గంటలు పెట్టగలరు అనేసి ఒక పక్కన వెయ్యండి ఫార్టీ డేస్ వేయండి అండ్ ఇంకో పక్కన మీ పుస్తకాలు ఎన్ని అనేది అక్కడ సంఖ్య వెయ్యండి ఓకే సో నెక్స్ట్ నేను మీకు ఒకటి చూపిస్తాను సో ఇక్కడ మీకు క్లియర్గా ఇది ఒకవేళ కనిపించకపోతే నేను మీకు ఇది ఆ టెలిగ్రామ్లో పెడతానండి సో దీన్ని నేను ఎలా చేశాను అంటే ఇక్కడ నేను మీకు డేస్ ఫార్టీ డేస్ కదా డే వన్ డే టూ డే త్రీ ఇలా వేసుకోండి ఒక సైడ్న మీరు డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డే సెవెన్ ఇలా ఫార్టీ డేస్ వేసుకోండి మీరు బుక్లో వేసుకుంటారా లేదా ఏ ఫోర్ షీట్స్లో వేసుకుంటారా అది మీ ఇష్టము ఇలా మీరు ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్ అయితే వెయ్యండి మీకు ఎంత టైం పదహారు గంటల ఇరవై గంటల లేదా ఐ మీన్ ఫో నాలుగు గంటల రెండు గంటల ఇలా మీరు వేస్తారు కదా దాన్ని ఎలా చేయాలనేది చూడండి మీరు ఫైవ్ టు ఎయిట్ వరకు చదువుతారా ఫైవ్ టు ఎయిట్ ఏఎం అలాగే టెన్ టు ట్వెల్వ్ ఏఎం ఇలా ఆ డే వన్లోనే మీరు ఎంత టైం అయితే ఎంత టైం దేనికి కేటాయిస్తారు అనేది ఇక్కడ వేసుకోండి వేసుకొని దాని ఎదురుగా మీరు ఆ రోజు ఆ టైంలో ఆ బుక్ చదివారా లేదా టిక్ చేసుకోండి చూడండి మీకు అర్థమవుతుందా లేదో ఇక్కడ టిక్ చేసుకోండి నేను దీన్ని మీకు కావాలంటే క్లియర్గా టెలిగ్రామ్లో పెడతాను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేది ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ అక్కడ మీరు నాకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చండి టెలిగ్రామ్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో అయితే పీడీఎఫ్స్ ఉంటాయి అండ్ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అని నేను అక్కడ పెడుతూ ఉంటాను గ్రూప్లో కూడా మీకు కొంతమంది సర్స్ అడ్మిన్స్ అందరూ కూడా విజిట్స్ కానీ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారో అది కూడా యూజ్ అవుతుంది ఇన్ కేసు ఈ లింక్స్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ లో వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సర్చ్ చేసినట్లయితే మీకు క్లియర్ గా అక్కడ మీకు కనిపిస్తుంది అయితే మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా చక్కగా డే వన్ డే టు డే త్రీ డే ఫోర్ అనేసి ఫార్టీ డేస్ వేసుకోండి ప్రతిరోజు మీరు ఎంత వరకు చదవాలో టైం వేసుకుని ఆ సబ్జెక్ట్ మీరు ఆ రోజు చదివారా లేదా అనేది టిక్ చేసుకుంటూ వెళ్ళండి ఈరోజు నేను ఇలా టైం టేబుల్ వేసుకున్నాను సో టైం టేబుల్ వేసుకున్న తర్వాత నేను మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు తెలుగు చదవాలనుకున్నాను కాబట్టి చదివేశాను అయిపోయింది టిక్ చేసేయండి చదివిన వెంటనే ఒకవేళ ఆ రోజు మీరు ఆ సబ్జెక్ట్ చదవలేదు అనుకోండి ఇంటూ పెట్టండి మిగతా సబ్జెక్ట్ చదవండి ఓకేనా ఆ బుక్స్ లిస్టు మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసుకోగలరు అదంతా మీరు వేసుకొని నేను చెప్తాను ఫీల్ అవ్వకండి కంగారు పడకండి అకాడమీ బుక్స్ లేని వాళ్ళు ఏం చేయాలి అకాడమీ బుక్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి టైం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి టైం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి నేను తర్వాత చెప్తాను బట్ బట్ మీకున్న టైంని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అది మీకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండడానికి ప్లాన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇది మీకు ఇంతవరకు ఎవరు చెప్పారా లేదా నాకైతే తెలీదు సో ఇది మీరు In case. మనము చదువుతాము అనుకుని ఏ ప్లాన్ చేయకుండా ఎక్కడ ఏం రాయకుండా వదిలేసాం అనుకోండి సో మనకి గుర్ మర్చిపోతాం గుర్తుండదు ఇంకా ఏ చదువుతాంలే 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 ఇంకా పది రోజులు ఉందగానే నేను చదవలేదు అనేసి అంటాం సో అలా ఉండకుండా మీరు ఏం చేస్తారంటే ఇలా వేసుకున్నారనుకోండి ఆ రోజు మీరు ఏం చదివారు ఏం చదవలేదు ఏం చదివారు ఏం చదవలేదు అలా ప్రతిరోజు మీరు ఎంత చదవగలుగుతున్నారు ఎంత చదవలేకపోతున్నారు ఇదంతా మీకు చూస్తుంది అండ్ అలాగే మీరు చదవకుండా టైం వేస్ట్ చేస్తారనుకోండి అనుకోండి ఆ బుక్ చూడగానే లేదా ఆ పేపర్ చూడగానే అమ్మో నేను ఈరోజు చదవలేదు అమ్మో చదవాలి అమ్మో చదవాలి అని మీకు మీరుగా మోటివేట్ అవుతూ ఉంటారనమాట అందుకు మీకు ఈ ప్లాన్ అయితే ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ప్లాన్ అయితే వేసుకోండి ప్రతిరోజు మీరు ఏం చదివారు ఏం చదవలేదు అక్కడ టిక్ చేసుకుంటూ ఉండండి మీరు ఏదైతే టైం సెట్ చేసుకున్నారో ఆ టైంలో మీరు ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేశారా లేదా చూసుకోండి ఇదైతే మీకు నేను చెప్పే ప్లాన్ ఓకేనా ప్రతి సబ్జెక్ట్కి మీరు రోజుకి ఏ ఏ సబ్జెక్టులు చదవాలనుకుంటున్నారు ఏ ఏ సబ్జెక్టులు చదవకూడదు అదంతా కూడా మీరు అక్కడే టిక్ చేసుకుంటూ ఉండండి నెక్స్ట్ ఇకపోతే పదహారు గంటలు ఇరవై గంటలు మేము చదవగలం మేడం గారు అంటే అకాడమీ బుక్స్ మస్ట్ అండ్ షూర్గా ఈ ఫార్టీ డేస్లో థర్టీ డేస్ బుక్స్ ఇంకా వదలకుండా చదివేయండి ఇంకా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అకాడమీ బుక్స్ మాత్రమే మేము ఫాలో అవుతున్నాము అంటే చదివేయండి మంది అడుగుతున్నారు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని సో నోట్స్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఎక్కువ టైం ఉండాలి ఎక్కువ టైం ఉంటే మాత్రం నోట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే మీరు రెండు రకాలుగా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు రెండు రకాలుగా మనకి ఎలా నోట్స్ ప్రిపేర్ చేయొచ్చు అంటే అకాడమీ బుక్ థర్డ్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి ఒక టాపిక్ సైన్స్లో ఆట అనే టాపిక్ తీసుకున్నాం అనుకోండి ఈ ఆటకు సంబంధించి థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అలా టెన్త్ క్లాస్ వరకు ఒక దగ్గర రాసుకోవడం మీరు దానికి బుక్ యూజ్ చేస్తారా లేదా ఏ ఫోర్ షీట్స్ మీరు యూజ్ చేస్తే నాకు తెలిసి బెస్ట్ సజెషన్ అండి ఏ ఫోర్ షీట్స్ అనేవి నేనే నేను మీకు ఒక చిన్న థింగ్ చెప్పాలనుకోండి ఏంటంటే మీరు ఏ ఫోర్ షీట్స్లో అనుకోండి నేను చెప్తాను మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది థర్డ్ క్లాస్ మొత్తం రాశారనుకోండి మొత్తం థర్డ్ క్లాస్ సైన్స్ తీసుకున్నారనుకోండి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ సైన్స్ తీశారు సో అంతా కూడా థర్డ్ క్లాస్ మొత్తం మీరు ఆ పేపర్స్లో మీరు స్మాల్ నోట్స్గా రాసేస్తారు రాసేసిన తర్వాత ఫోర్త్ రాసారు ఫిఫ్త్ రాసారు సిక్స్త్ రాసారు ఇప్పుడు మీరు దీన్ని రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే థర్డ్ క్లాస్లో ఉన్న ఒక టాపిక్ ఫోర్త్ క్లాస్లో ఉంటుంది ఫిఫ్త్ క్లాస్లో ఉంటుంది ఆ పేపర్స్ అన్ని తీసి ఒక బండిల్ చేసేసి ఒక టాపిక్ సంబంధించి అన్ని క్లాసులకి ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అర్థమైందా సో అలా చేసుకోవచ్చు లేదా థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇలా అయినా మీకు ఉంటుంది అదే బుక్స్లో అనుకోండి మీకు అది అక్కడైనా ఓకే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా మీరు ఎప్పుడైతే థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ ఇలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా ఒక్కొక్క క్లాస్ వైజ్ మీరు ఏ ఫోర్ షీట్స్ లో అనుకోండి అండ్ ఏ ఫోర్ షీట్ ని ఎప్పుడైనా సరే ఇది ఇది ఒక ఏ ఫోర్ షీట్ అనుకోండి దీన్ని ఇలా ఇలా డబుల్గా మడత పెట్టండి ఈ డబుల్గా మడత పెట్టి మిడిల్లో గీత గీసి అప్పుడు రెండు పక్కల రాసుకుంటూ ఉండండి అండ్ మీరు రాసుకునేటప్పుడు ఏం చేస్తారంటే టాపిక్ అయిపోయింది అనుకోండి ఆ నెక్స్ట్ పేజ్ తీసుకోండి ఎందుకంటే ఈ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ సేమ్ టాపిక్స్ మనం ఒక దగ్గర యాడ్ చేయడానికి అయితే ఆ విధంగా ఉపయోగపడతాయి ఏ ఫోర్ షీట్స్ అయ్యేటప్పుడు ఓకేనా సో ఈ విధంగా ఎప్పుడైనా మీరు నోట్స్ ప్రిపేర్ చేశారనుకోండి సో ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవుతారు అండ్ ఇప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ నోట్స్లో రాయాలా అంటే అవసరం లేదు నేను ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మీకు ఒక పాయింట్ చదివారు ఒక సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఒక పాయింట్ చదివారు ఆ పాయింట్ మీకు ఆల్రెడీ చాలా వరకు వచ్చు 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 అండ్ అది నాట్ కీవర్డ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అన్నం వండేటప్పుడు ఏమేమి చేస్తాం మనకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం దానికోసం మళ్ళీ రాయాల్సిన పని లేదు అలా ఏదైతే మీకు కీవర్డ్స్ ఉంటే ఖచ్చితంగా రాయాలి ఒక బిట్ అది మీకు తెలిసినా తెలియకపోయినా సరే తేనెటీగల విషంతో ఏం తయారు చేస్తారు ఆ అది ఎపిస్టింగ్ ఇలా ఇవన్నీ ఉంటాయి కదా సో అవి గన్ షాట్ బిట్స్ అనమాట గన్ షాట్ బిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు రాసి తీరాల్సిందే బట్ ఏవైతే మీకు ఆ సహజ సాధారణంగా అన్ని వచ్చా అనుకుంటారో సో అవి మీరు రాయకపోయినా కూడా పర్లేదు ఓకేనా సో ఈ విధంగా ఎప్పుడైనా మీరు నోట్స్ ప్రిపేర్ చేశారనుకోండి సైన్స్ అనే కాదు తెలుగు అనే కాదు మ్యాథ్స్ అనే కాదు ఇలా తెలుగు తీసుకున్నారనుకోండి మీరు ఏం చేస్తారంటే తెలుగుకి ఈ ఏ ఫోర్ షీట్స్ నోట్స్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఎలా అంటే థర్డ్ క్లాస్ మొత్తం రాసేస్తారు ఫోర్త్ క్లాస్ మొత్తం రాసేసారు ఫిఫ్త్ ఇలా మీరు రాసిన తర్వాత థర్డ్ క్లాస్లో సందులు ఉంటుంది ఫోర్త్లో సందులు ఉంటుంది ఫిఫ్త్లో సందులు ఉంటుంది ఇవన్నీ తీసి మళ్ళీ ఒక దగ్గర మీరు పెంచుకోవచ్చు ఓకే అండ్ అలాగే అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు ఇవన్నీ కూడా మీరు ఆ విధంగా రాసుకోవచ్చు అండ్ ఈ అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు అంటే గుర్తొచ్చింది మన ఛానల్లో అన్ని టెక్స్ట్ బుక్స్ ఈ వన్ టు టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు సందులు ఇలా అన్ని కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వీడియో రూపంలో మీ అందరికీ చేశాను విక్ రివిజన్ వీడియోస్ సో మీరు కూడా కొంచెం మాత్రమే ఫాలో అవుతారు బట్ మాకు కొన్ని మాత్రమే వచ్చాయంటారు కొన్నే ఫాలో అయ్యి కొన్ని వచ్చాయంటే ఎలా అండి అన్ని ఫాలో అయ్యి కూడా రాలేదు అంటే అప్పుడు ఓకే నేను కూడా ఓకే రాలేదా అని దానికి ఎలా చేయాలి బట్ నేను ఏం చెప్తాను మీకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఉండకంటే కదా నేను చెప్తాను నేను ఎక్కడి నుంచో తెచ్చి అయితే మీకు క్లాసెస్ చెప్పట్లేదు కదా సో చాలా మంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు రీసెంట్ గా అయినా నేనైతే అస్సలు పట్టించుకోను బట్ నెగిటివ్ కామెంట్స్ చాలా పట్టించుకుంటాను ఎలా అంటే వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేస్తారనుకోండి ఓ నా ఎదుగుదల స్టార్ట్ అయింది నేను ఇంకా ఎదగాలి ఓకేనా సో ఈ విధంగా మీకు కూడా అదే చెప్తున్నా బయట వాళ్ళని పట్టించుకున్నారా మీ మోటివేషన్ అప్పుడే ఆగిపోద్ది ఇంకా నాకు ఆ అవసరమా చదువు అనిపిస్తుంది సో దాని గురించి కూడా మనం ప్లాన్ చే చెప్తాను ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ లో సో నోట్స్ అయితే మాత్రం మీరు ఇలా ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకున్నారో మీకు ఆ నోట్స్ అనేది రెండు విధాలుగా కూడా యూస్ అవుతుంది ఓకేనా సో నోట్స్ ప్రిపేర్ చేసుకునే విధానం అయితే ఇది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా అండ్ మ్యాథ్స్కి సంబంధించి ఫార్ములాస్ అన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాన్ని చూసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ విద్యా దృక్పథాలకి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్ చేస్తాను బట్ ఇప్పుడు మనకి ఇంకా క్లాసెస్ చేసే టైం ఉంది అనుకోండి నేను ఖచ్చితంగా చేస్తాను లేదంటే ప్రతి టాపిక్ మనకి ఫైవ్ చాప్టర్స్ కదా ఫైవ్ చాప్టర్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి ఒక్కొక్క మారథాన్ క్విక్ రీజన్ మ్యారథాన్ వీడియో అయితే చేయాలనుకున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒక్క వీడియో చూసుకుంటే వీలైనట్టు ప్రతిరోజు చిన్న చిన్న వీడియోస్ రూపంలో అయితే నేను మీకు మ్యారథాన్ చేస్తాను అండ్ విద్యా దృక్పథాలు మాత్రమే కాదు అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా నేను క్విక్ రివిజన్ చేస్తూ అండ్ మీకు ప్రతిరోజు ఎగ్జామ్స్ లాగా యూట్యూబ్లో కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను సో మన వీడియోస్ అన్నీ ఫ్రీ అండి ఎక్కడ ఇంకా ఎక్కడ చేసి దానికి డబ్బులు తీసుకొని అలాంటివేం నేను చేయను అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ అంతా కూడా ఫ్రీ అండి ఇంకా ప్రాబ్లమ్ అయితే లేదు సో నోట్స్ అయితే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి మీరు నోట్స్ ప్రిపేర్ చేయడానికి మీరు చదువుతున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయాలనేది నేను ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఓకే నోట్స్ ప్రిపేర్ చేయడం ఎలా అనేది మీ అందరికీ క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ మీకు ఏం చెప్తానంటే టైం మేనేజ్మెంట్ అండ్ రీడింగ్ ఆ టైంకి రీడింగ్ ఎలా చేయాలంటే నేను ఆల్రెడీ ఈ ప్లాన్ ఇది ఏదైతే మీరు పేపర్ మీద ఆర్ ఒక గాడ్ మీద రాసుకుంటారో ఈ టైంకి నేను ఇది కంప్లీట్ చేయాలి డే వన్లో నేను ఇది కంప్లీట్ చేయాలి డే టూలో ఇది కంప్లీట్ చేయాలి అని ఆ టైంకి మీరు అది ఖచ్చితంగా చేస్తారు ఇన్ కేస్ చేయలేదు అనుకోండి అమ్మో నేను చేయలేదు నిన్నటిదే అసలు చేయలేదు ఈరోజు చేయకపోతే ఇంకా నాకు పెండింగ్ లో ఉండిపోతుంది నేను ఎలా క్రాక్ చేయగలను అని మీకు ఖచ్చితంగా ఒక భయం వస్తుంది అప్పుడు మీరు ఖచ్చితంగా చదువుతూ ఉంటారు నెక్స్ట్ మ్యాథ్స్ కి చాలా మంది సింపుల్ గా చెప్పండి థర్టీ లో ఫార్టీ లో సో దీనికి నేను ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకి మ్యాథ్స్ ఎప్పుడైనా సరే ఆ సింపుల్ ట్రిక్స్ అయినా ఎప్పుడు గుర్తుంటాయి మన మైండ్ కి ఖచ్చితంగా మనకు ఆ ప్రాసెస్ తెలిసినప్పుడే కదా మనకి ప్రాసెస్ తెలియకుండా ఈ ట్రిక్స్ వాడతాము లేదా ఈ సింపుల్ థర్టీ లో ఫార్టీ లో ఒక స్ట్రాటజీ కావాలి అంటే మీకు మ్యాథ్స్ యొక్క సొల్యూషన్ అసలు సొల్యూషన్ తెలియనప్పుడు మీకు అది ఇంకా ఏం గుర్తుంటుంది ఎగ్జామ్లో ఒకసారి మీరు ఆలోచించండి చాలా మంది ఆల్రెడీ ఇంతకుముందు చాలా ట్రిక్స్ వీడియోస్ అండ్ థర్టీ లో ఇలా ఫైవ్ లో టెన్ సెకండ్స్ విత్ ఇన్ టెన్ సెకండ్స్లో చేసి ఇవ్వచ్చని కొన్ని ఉంటాయి సారీ సో ఈ విత్ ఇన్ టెన్ ఉంటాయి అనేసి కొన్ని ఉంటాయి కదా సో ఆ వీడియోస్ చూసి అప్పుడు మనం చేసేస్తాము ఆ మరుసటి రోజు గుర్తు ఇప్పుడు ఒకసారి చేయగలరా మీరు మనం నిజాల్లో బ్రతుకుదాం నిజాల్లో బ్రతకాలి అంటే మాత్రం ఖచ్చితంగా మ్యాథ్స్కి సంబంధించి పూర్తి స్ట్రాటజీ ఫస్ట్ ఆ సమ్మకు సంబంధించి ఆ లెక్కకి సంబంధించి మొత్తం ఫస్ట్ తెలిసి ఉండాలి తెలిసి ఉన్న తర్వాత అప్పుడు దానికి సెకండ్ సెకండ్ ప్రాసెస్గా థర్టీ సెకండ్స్ లేదా టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్లో మీరు యూస్ చేయొచ్చు మనకి అసలు ఆ మ్యాథ్ ప్రాబ్లం చేయమే రాకపోతే మీరు ఇంకా థర్టీ సెకండ్స్లో టెన్ సెకండ్స్లో అక్కడ మీకు ఇంకేం గుర్తుంటుందండి ఆ స్ట్రాటజీ అనేది సో ఫస్ట్ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ టైం లేదు అంటారా మ్యాథ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో మీ అందరికీ అందించాను కొంచెం గొంతు సరిగా ఉండట్లేదు సో ఓకే మ్యాథ్స్ ఫార్ములాస్ అన్ని కూడా ఒక వీడియోలో నేను చేశాను కదా అవి ఫాలో అవ్వండి అండ్ నేను నాకైతే ఆలోచన ఉంది ఈ ఫార్టీ డేస్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా మ్యాక్సిమం అందించాలి అని సో మ్యాథ్స్కి సంబంధించి కూడా కనీసం రోజులో ఒక ట్వంటీ సమ్స్ ప్రతిరోజు కూడా మీకు ఎగ్జామ్ రూపంలో వివరిస్తూ మన వివరణ తెలుసు కదా సో వివరిస్తూ చెప్పాలనుకుంటున్నాను సో మీరు సపోర్ట్ ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అంత ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి మీకు మీ సపోర్ట్ నాకు ఉంటేనే నేను చేయగలను సో మ్యాథ్స్కి సంబంధించి అయితే అలా మీరు ఎప్పుడైతే ఫుల్గా నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఆ థర్టీ సెకండ్స్ ట్వంటీ టెన్ సెకండ్స్ స్ట్రాటజీస్ ఉపయోగపడతాయి అండ్ మన ఛానల్లో నేను మ్యాథ్స్కి సంబంధించి చాలా ట్రీస్ చేశాను ట్రైమింగ్ అండ్ అలాగే మీకు ఆప్షన్స్ త్రూ వెళ్ళడము ఎలిమినేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా విత్ ఇన్ సెకండ్స్లో అవి మాత్రం విత్ ఇన్ సెకండ్స్లో చేయొచ్చు మనకి స్ట్రాటజీ ఏదైతే తెలిసినా తెలియకపోయినా బట్ నేను వన్ థింగ్ మ్యాథ్స్కి సంబంధించి నేను ఏం చెప్తానంటే మనకి టెట్ అండ్ డిఎస్సికి మిగతా అన్ని సబ్జెక్ట్స్కి కొంచెం టైం ఉంటుంది అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్నారు మాక్సిమం ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేసరికి మీరు టైం మ్యాథ్స్కి సేవ్ చేసుకోండి థర్టీ మినిట్స్ మాత్రమే మేము ఉంచుకుంటాము అంటే కుదరదు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ చేసేయండి తర్వాత కొంచెం 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 టైం అందులో సేవ్ చేసుకొని మ్యాథ్స్కి విడిచిపెట్టుకోండి లాస్ట్కి అలా అన్నాను కదా మేడం గారు అన్నారు కదా నేను లాస్ట్కి విడిచిపెట్టాను నాకు లాస్ట్కి టైం అయిపోయింది మేడం గారు వాళ్ళు లేనిస్తుంది మళ్ళీ నా మీద అనకండి ఎందుకంటే నేను ఫస్ట్ మిమ్మల్ని టైం చూసుకుంటూ మిమ్మల్ని టైం సేవ్ చేసుకొని దానికి ఉంచుకోమని చెప్పాను అంత తప్ప దానికి టైం లేకుండా ఇవి మాత్రమే చేసుకొని కూర్చోండి అనేసి నేను చెప్పట్లేదు సో జస్ట్ ఈ మ్యాథ్స్కి ఎప్పుడైనా సరే మీరు టైం ముందు వాటికి సేవ్ చేసుకుని ఉంచారనుకోండి సో అది మీకు మ్యాథ్స్లో ఉపయోగపడుతుంది ఓకేనా అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ అండ్ అలాగే ఈ యొక్క ఆఫ్ చేస్తు వెళ్ళడం ఇవంతా కూడా నేను మీకు క్లియర్గా విత్ ఇన్ ఎగ్జాంపుల్స్ చెప్తూ మన ఛానల్లో వీడియో తయారు చేశాను మ్యాథ్స్కి సంబంధించి అది చూడండి అండ్ థర్టీ సెకండ్స్ టెన్ సెకండ్స్లో అంటారా అవి కూడా నేను చెప్తాను బట్ ఫుల్గా అయితే మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళకైతేనే అవి కూడా అర్థమవుతాయి ఓకేనా సో నెక్స్ట్ మనం నోట్స్ గురించి చెప్తాను కదా అండ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలా చదవాలి మీకు ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్తాను నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హౌస్ వైఫ్స్ అండి సో హౌస్ వైఫ్స్కి అండ్ మిగతా వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి అలాగే ఫుల్ టైమ్ ఇంట్లో ఉండి మాత్రమే మేము చదువుకుంటాము ఈ ఫార్టీ డేస్ అన్న వాళ్ళకి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మేము ఇలా ఈ ఫార్టీ డేస్ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాము ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇవ్వమన్నారు అనుకోండి అయినా కూడా మీరు చెప్పండి ఎందుకంటే అవసరం మనది కదా సో కొంచెం రిక్వెస్ట్ చేయడంలో తప్పలేదు అయినా సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరా వాళ్ళంతేని వాళ్ళు అలా ఉంటారు తిక్కల ఇలా ఉంటారా అని అన్నారు అనుకోండి లిమిట్ వదిలేయండి వాళ్ళ మైండ్ సెట్ ఎలా అయినా ఉండని మీకు మాత్రం కావాల్సింది ఒక జాబ్ ఈ ఫార్టీ డేస్లో నేను ఖచ్చితంగా జాబ్ సంపాదించాలి అని నీకుంటే మాత్రం నువ్వు ఏదైనా సరే ఈజీగా సాధించగలవు బట్ మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ చెప్పండి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పని చెప్పాలి మీకు అనుకునేటప్పుడు అమ్మ చదువుకుంటుంది కదా చదువుకుంటున్నాడు కదా సర్లే ఈ ఫార్టీ డేస్ ఇద్దాంలే డిస్టర్బ్ చేయొద్దు అని ఉంటారు లేదు మీరు సింగిల్గా ఉన్నారు చదువుకుంటారు అంటే ఓకే వెళ్ళండిపో చదువుకోండి చాలా మంది కిడ్స్ ఉంటారు చిన్న చిన్న కిడ్స్ ఉంటారు సో వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు నేనైతే మా పిల్లలు ఉండేటప్పుడు ఈ వీడియోస్ రాత్రి రెండుకి ఒంటికంటికి మూడుకి నాలుగుకి చేసేదాన్ని అన్నండి నిద్ర లేకుండా ఈ ఛానల్ స్టార్ట్ చేసరికి మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఎల్కేజీ యూకేజీ చదువుతున్నారు కానీ చాలా చిన్న పిల్లలు పాలు తాగే పిల్లలు ఇంకా వాళ్ళు వాళ్ళనైతే నా పాటలు చాలా పడేదాన్ని వాళ్ళని ఇలా ఉయ్యట్లా వేస్తే లెగిసిపోయేవాళ్ళు కరెక్ట్గా చదువుతామనేసరికి లేదా కరెక్ట్గా ఏదైనా చేస్తారనేసరికి అయినా తప్పదు ఇంకా నేను ఏం చేసేదాన్ని అంటే రెండు ఉయ్యాల ఈటొకటి ఈటోకటి పెట్టుకొని దానికి తాడు కట్టేసి మధ్యలో లాక్కుంటా నా వర్క్ నేను చేసేదాన్ని అలా ఉండేది అనమాట అంటే అమ్మాయిల పరిస్థితులు ఇలా ఉంటాయి బట్ ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలండి ఆడపిల్లలకనే కాదు అబ్బాయిలకి కూడా మెంటల్ స్ట్రెస్ చాలా స్ట్రగుల్స్ పడతారు ఈ మగపిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే మన అమ్మాయిలు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం మాత్రమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేస్తూ ఉంటామని అంటాం కానీ బట్ చదువుకునే అబ్బాయిలకి ఎలా ఉంటుందంటే పాపం వాళ్ళ అంటే చదువు అయిపోయిన తర్వాత ఇంకా మనీ ఇవ్వడం మానేస్తారు పేరెంట్స్ అండ్ అలాగే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా బాగా చూసుకున్నవారు అనుకోండి అమ్మో మా అమ్మ మా నాన్న ఏం చెప్పట్లేదు నాకు చదువుకుంటున్నాను అని మీకు రిగ్రెట్ ఫీల్ ఉంటుంది అదే ఇంట్లో వాళ్ళు ఎందుకురా నీకు తిండి దండగా వస్తారని చదివింది లేదు గుడ్డు లేదు నీకు మాత్రం డబ్బులు వేస్తే తిండి వేస్తే అని ఇలా అనుకోండి తిట్టే వాళ్ళకి ఎందుకు ఇలా అనేసి ఆ విధంగా రిగ్రెట్ ఉంటుంది తిట్టుకుండా సైలెంట్గా వాళ్ళు పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి అయ్యో పాపం నా కష్టం చూసి వాళ్ళు ఏం చేయట్లేదు వాళ్ళ కోసమే నేను ఏదో ఒకటి చేయాలి ఇలా మీరు మెంటల్ స్ట్రెస్ పడుతూ ఉంటారు అండ్ చేతిలో డబ్బులు ఉండవు కనీసం నిజం చెప్పాలంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ చదువుకునే టైం ఏదైతే ఉంటుందో ఈవెన్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళ అమ్మాయిలు కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి ఎందుకంటే నేను చూస్తున్నాను అండ్ నేను కూడా ఫేస్ చేశాను సో ఆ ని హ్యాండిల్ చేయడం చాలా చాలా కష్టం ఈవెన్ మొబైల్లో రీఛార్జ్ చేసుకునే కూడా మనకి డబ్బులు అనేవి ఒక్కోసారి ఉండవు సో ఆ స్ట్రగుల్ చాలా ఉంటుంది బట్ ఈ ఫార్టీ డేస్ అటువంటి స్ట్రగుల్స్ అయితే మాత్రం మైండ్లో పెట్టుకోకండి మీరు ఒక్కటే పెట్టుకోండి మీ కళ్ళ ముందు డిఎస్సి టార్గెట్ ఉంది ఒక జాబ్ ఉంది ఆ జాబ్ మాకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇవన్నీ మాకు ఇంకా రావు ఇది మాత్రమే మా మా లైఫ్ ఇంకా ఇది వచ్చింది అంటే నా లైఫ్ ఇంకా సక్సెస్ అయిపోయినట్టే నాకు ఇంకా నా జీవితంలో ఇది ఈ ఫార్టీ డేస్ నాకు ఇంకా చాలా కష్టమైనా సరే నేను ఇష్టంతో చేస్తానని ఎప్పుడైతే మీరు మైండ్కి బాగా ఎక్కించేసారు అనుకోండి సో మీరు ఈజీగా దాన్ని క్రాక్ చేయగలరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఇది పర్సనల్గా నేను చెప్పేదండి మీకు వర్కౌట్ అవుతుందనే ప్రతిదీ కూడా చెప్తూ ఉంటాను ఒక టెన్ పేపర్స్ ఇంత పేపర్స్ టెన్ పేపర్స్ తీసుకొని దాని మీద స్కెచ్ తో డిఎస్సి నా టార్గెట్ డిఎస్సి నా టార్గెట్ ప్రతి పేపర్ మీద కూడా డిఎస్సి నా టార్గెట్ డిఎస్సి నా టార్గెట్ డిఎస్సి నా టార్గెట్ నా గోల్డ్ డిఎస్సి నా గోల్డ్ డిఎస్సి అనేసి రాసేయండి రాసేసి అద్దం మీద ఒకటి ఒకటి మీరు చదువుకున్న దగ్గర గోడకి ఒకటి అండ్ వాష్రూమ్ వాష్రూమ్ దగ్గర కూడా ఒకటి ఫిక్స్ చేయండి అండ్ ఎక్కడెక్కడ మీరు ప్లేస్లో మార్నింగ్ లేచి నుంచి ఇంకా మీకు అదే కనిపించాలి లేచిన వెంటనే చూసిన వెంటనే అమ్మో నా గోల్డ్ డిఎస్సి అలా మీరు ఎక్కడెక్కడ దిగుతారో అదంతా కూడా నాకు డిఎస్సి గోల్ నాకు డిఎస్సి ఖచ్చితంగా రావాలని పెట్టారు అనుకోండి అంటే అది చూసిన ప్రతిసారి నేను చదవాలి నేను చదవాలి నేను చదవాలి ఇంకా మీకు మీరే మోటివేట్ అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఇలా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది సో ఇదంతా కూడా నేను చెప్పేది మీకు చాలా యూస్ఫుల్ అండి నేను నవ్వుతూ చెప్తున్నా కదా అని సీరియస్గా తీసుకోకుండా మాత్రం ఉండకండి ఇదంతా కూడా చాలా చాలా సీరియస్ అయిన మ్యాటర్స్ ఒక్కసారి ఇలా మీరు చేసి చూస్తే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు ఓకేనా నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఫస్ట్ చెప్పండి మేము ఇలా చదవాలనుకుంటున్నాము సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరైతే మాత్రం ఖచ్చితంగా మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి మీరు చదవడం మీరు చేస్తూ ఉండండి నో రిగ్రెట్స్ అనవసరమైన విషయాలు ఆ టైంలో మైండ్లో తెచ్చుకోకండి అండ్ చాలా మందికి నేను చెప్పే ఏంటంటే మీకు మీ మనసులో అనవసరమైన కంటెంట్ చదువుతున్నప్పుడు వచ్చిన అండ్ మీకు ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా ఏం చేసినా ఆ క్షణము కొద్దిసేపు ధ్యానం చేయండి కొసేపు ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ ధ్యానం చేయండి సైలెంట్ ఏ సిచ్యువేషన్లో అయినా సరే సైలెంట్ అయిపోండి కళ్ళు మూసేయండి ధ్యానం చేయండి లేదా నాకైతే మాత్రం మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఆ టైంలో సాఫ్ట్ మ్యూజిక్ పెట్టుకుంటాను నేను చేసే పిచ్చి పనులు చెప్తే నవ్వుతారండి అందరూ ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా పరిస్థితులు బాగాలేదనుకోండి అవి నాకు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ తీసుకో తీసుకోలేని పరిస్థితి వచ్చిందంటే మాత్రం చక్కగా బ్లూటూత్ పెట్టేస్తాను సాంగ్స్ పెట్టేస్తాను వాళ్ళు నాకేం వినిపించు వినిపించు నేనైతే మాత్రం వాళ్ళ మట్టుకు అంటూనే ఉంటారు నాకు మాత్రం ఈ మ్యూజిక్ పెట్టేస్తాను సో పీస్ఫుల్గా మాక్సిమం మైండ్ అయితే ఈ విధంగా కంట్రోల్ చేయడానికి నేనైతే చేసుకుంటాను చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎప్పుడు నవ్వుకొని ఎలా అంటారు అంటే పిచ్చి పనులు చేస్తాను నేను నవ్వడానికి పిచ్చి పనులు చేస్తాను పిచ్చి పనులు అంటే ఇలాంటివే అండ్ నేనేం చేస్తానంటే డ్రాయింగ్ వేస్తాను అండ్ కొత్తది ఏదైనా నేర్చుకుంటూ ఉంటాను అండ్ మనకి ఇప్పుడు చాలా క్రాఫ్ట్ ఐడియాస్ ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటాను కొత్తవి నేర్చుకుంటూ ఉంటాను సో ఇలాంటి చిన్న చిన్న పిచ్చి పనుల వల్ల ఇలా మాక్సిమం నవ్వుకుంటూ అయితే ఉంటాను సో మైండ్ రిఫ్రెష్ అవ్వాలి అంటే మాత్రం ఆ టైంలో మనం ఏదో ఒకటి మనకు నచ్చిన హాబీ చేయాలి లేదా యోగా చేయాలి లేదా ధ్యానం చేయాలి లేదా మీరు మ్యూజిక్ వినడం చాలా చాలా మంచిది ఇవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీ మైండ్ని మీరు కంట్రోల్లో చేసుకోవడానికి సో ఇవైతే మీరు యూజ్ చేస్తూ ఉండండి మీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వీళ్ళు విన్నా వినకపోయినా మీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి ఈ ఫార్టీ డేస్ ఒక యజ్ఞంలో మాత్రం ఖచ్చితంగా చదవండి మీకున్న టైంని అండ్ ఇంకో విషయం టైం అయిపోతుంది నేనేం చదవట్లేదు టైం అయిపోతుంది నేనేం చదవట్లేదు ఇది మాత్రం మనసులో పెట్టుకోకండి ఎంత చదివితే అంత చదవండి మీకు ఫోర్ అవర్సే ఉన్నాయండి ఫోర్ అవర్సే ఉన్నాయి నేను ఇరవై పోతున్నా అని మీరు రోజుకి వంద సార్లు అనుకున్నా కూడా ఈ నాలుగు గంటలు కూడా టైం వేస్ట్ చేస్తారు తప్ప ఆ ఇరవై గంటలు మీరు అయితే తెచ్చుకోలేరు కదా మీకు ఎంత అయితే ఉందో ఉన్నదాన్ని యూస్ చేసుకోకండి యూస్ చేసుకోండి లేని దానికోసం ఆరాట పడకండి లేనిది మనం తేలేము ఉన్నదాన్ని పోగొట్టుకుంటే మనకి టైం వేస్ట్ అండ్ అన్నీ కూడా ఆ టైంలో వేస్ట్ అయిపోతాయి సో నేను చెప్పేది ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఉన్న టైంని వేస్ట్ చేయకండి లేని టైంని రావాలి అని కోరుకోకండి ఏదైనా సరే అంతే మన లైఫ్లో సో ఇది ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకో విషయం నీ మీద నీకు నమ్మకం కోల్పోకూడదు ఫస్ట్ నువ్వు డిఎస్సి టార్గెట్ గా పెట్టుకున్నావంటే ఒక వీడియో చూస్తాము ఏ అందులో చాలా చాలామంది అవుతున్నారు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి ఎస్జిటి వాళ్ళకి పోస్టులు లేవు ఎస్ఏ వాళ్ళకి పోస్టులు లేవు అంటే ఆ వీడియో చూస్తామా సరే లోకి వెళ్ళిపోతాం అనమాట అరే పోస్టులు లేకుండా మనం ఎలా డిఎస్సి సాధిస్తాము పోస్టులు లేకుండా నాకెలా డిఎస్సి వస్తుంది అని ఫీల్ అయిపోతూ ఉంటారు అదంతా మీకు ఎందుకండి పోస్టులు ఉంటాయి ఏంటి లేకపోతే ఏంటి మీకు కావాల్సింది ఒకటే కదా జాబ్ మిగతా వాళ్ళ కోసం మీకెందుకు ఎన్ని జాబ్స్ ఉంటాయి మీకెందుకు మీకు కావాల్సింది ఒకటే జాబ్ మీరందరూ కూడా ఒక్కో విషయం అర్థం కావట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఒక డాన్స్ కాంపిటీషన్ సింగింగ్ కాంపిటీషన్ ఇలా ఎంతమంది ఉన్నా ఒక్కరే కదా విన్ అవుతారు ఒక్కరే కదా విన్ అవుతారు వాళ్ళకు ఒకటే ఆపర్చునిటీ ఉంటుంది మనకి ఇక్కడ సో మెనీ ఉన్నాయి ఇంకా హండ్రెడ్స్లో ఉన్నాయి కనీసం జాబ్స్ అనేవి లేదా టెన్త్లో ఉన్నాయి మరి ఎందుకు మీరు బాధపడతారు మీకు కావాల్సింది ఒకటే ఆ దాని కోసం మాత్రం మీరు చాలా గట్టిగా కష్టపడండి ఖచ్చితంగా ఒకటి కూడా మీకే వస్తుంది అని నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా అండ్ ఇరుగు పొరుగు వాళ్ళ మాటలు పక్కింటి వాళ్ళ మాటలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా దరికి చేరనివ్వకండి నేను చెప్పేది మీ అందరికీ కూడా ఎప్పుడైతే ఆ మాటలు మీ మైండ్ సెట్లో వచ్చాయో మీ కంప్లీట్ మైండ్ సెట్ మారిపోతుంది అండ్ మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది కూడా మీరు మారిపోతుంది అనమాట ఆ ఫ్రెండ్స్ ఉంటారు అండ్ పక్కింటి వాళ్ళు ఉంటారు ఆ ఎదురింటి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు లేదా వీడియోస్ చూస్తూ ఉంటారు లేదా ఒక గ్రూప్స్లో మీరు ఉంటారు వాళ్ళ నెగిటివిటీ అంతా మీ మైండ్లోకి తీసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ లేకుండా చేసుకోకండి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేస్తూ ఉండండి మోటివేట్ ఎప్పుడైతే మీకు మీరే చేసుకుంటూ ఉంటారో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే సాధిస్తారు ఓకే నెక్స్ట్ నెవర్ గివ్ అప్ ఈ టైంలో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా బయట వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఎదిరింటి వాళ్ళ సపోర్ట్ ఉన్నా లేకపోయినా నా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నా వంతుగా నేనేం చేయాలనేది నేను చేస్తూ ఉంటాను మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటాను మీకు క్విక్ రీజన్ క్లాసెస్ చేస్తూ ఉంటాను బిట్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ నాది మాత్రమే ఫాలో అవ్వండి అని చెప్పను టెక్స్ట్ బుక్స్ చదవండి మెటీరియల్స్ చదవండి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇదంతా చేస్తూ ఉండండి చేస్తూ ఉండగా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకో విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళ ఏం చేయాలి అని అడుగుతారు సో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక మంచి మెటీరియల్ తీసుకోండి మరి మెటీరియల్ మాత్రం అసలు వదలకుండా టూ త్రీ టైమ్స్ చదివేయండి ఓకే బెస్ట్ మెటీరియల్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒకటే ఒకటే కాంపిటీషన్ తీసుకోండి మొత్తం చదివేయండి ఇంకా టూ త్రీ టైమ్స్ మీరు అది రివిజన్ అయ్యేలా చదివేయండి నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి థర్టీ డేస్లో మీరు టూ టైమ్స్ చదివేలా ఉండి నెక్స్ట్ టెన్ డేస్ ప్రాక్టీస్ చేస్తూ చదవండి ప్రాక్టీస్ చేస్తూ చదవండి సో ఈ విధంగా ఎప్పుడైతే చదువుతారో డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చదవడం చాలా ఈజీ అండ్ టెట్కి నేను ఆల్రెడీ మన అంతే ఇంతకు ముందు వీడియోలో చాలా వరకు చెప్పాను అనమాట టెట్కి మీరు కొంత కంప్లీట్ చేసేయండి మిగతా ఏదైతే కంప్లీట్ చేయలేదో అది డిఎస్సికి కంప్లీట్ చేయండి అని చెప్పాను సో అది ఫాలో అయిన వాళ్ళు ఓకే అలానే చదవండి లేదు అన్న ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నామన్నా కూడా ఖచ్చితంగా చదవండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి నేను ఈరోజు వీడియో చేశాను ప్రిపరేషన్ ప్లాన్ అంటే మీకు మీరే చేసుకోవాలండి ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే నాకు ఒక టైం దొరుకుతుంది మీకు ఒక టైం దొరుకుతుంది వేరొకరికి వేరొక టైం దొరుకుతుంది సో మీకు దొరికే టైం ని నేనైతే ప్లాన్ చేయలేను కదా మీరు ఎలా చదవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా డిమోటివేట్ అయిపోకుండా ఉండాలి ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎలా చదవాలి ఈ స్ట్రాటజీస్ అంతా నేను చెప్తూ ఉంటాను ప్లాన్ మాత్రం మీరే చేసుకోవాలి చదవడం మాత్రం మీరే చేసుకోవాలి జాబ్ కూడా మీకే వస్తుంది కదా నాకైతే రాదు కదా మీరు చదివితే సో అందుకు నేను మీకు తోడుగా ఉంటాను మీకోసం అన్నీ నేను చెప్తూ ఉంటాను చేయాల్సింది మాత్రం మీరే అయ్యో మేడం గారు చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు మీకు ఎందుకు జాబ్ రాలేదు ఎందుకు నాకు అది ఇంట్రెస్ట్ లేదు నేను ఏదైతే ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ ఇది చేస్తున్నాను ఇది కూడా నాది వర్కే కదా ట్వంటీ ఫోర్ లో నేను ట్వంటీ అవర్స్ మీకు చెప్తే నమ్మరు ట్వంటీ అవర్స్ నేను మొబైల్లోనే ఉంటున్నా ఇంక లోనే ఉంటున్నా ఇరవై నాలుగు ఇంకా మొబైల్ చేతిలో పాపం నా ఫోన్స్ అయితే ఏడు వస్తున్నాయి అసే రెండు గంటలైనా మాకు టైం ఇవ్వవే అనేసి అంత చేస్తూ అంటే అంత నేను ఇంకా దీని మీద ఎఫర్ట్స్ పెట్టేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందుకు నా వర్క్ ఇలా వెళ్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటున్నారు అంటే మాత్రం దాని మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాను నాకు ఇదే ఇష్టం ఇది చేయాలని ఉంది సో మీరు జాబ్ మాత్రమే మీకు కావాలి అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టండి థౌసండ్ పర్సెంట్ పెట్టండి మీరు ఎప్పుడైతే ఎక్కువ పెడతారు ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారో ఖచ్చితంగా దానికి డబుల్ అయితే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఓకే అండ్ నెగిటివ్ పీపుల్ని పట్టించుకోకండి నెగిటివ్ మాటల్ని ఆస్తులు పట్టించుకోకండి ఎందుకంటే వాళ్ళు ఎవరు నెగిటివ్గా మాట్లాడేవాడు ఎవరు కూడా ఐ మీన్ అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా ఒక ముద్ద కూడా పెట్టరు మనం కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా తను తాగిలేసేస్తారు అలా ఉంటారు మనుషులు ఏ మనుషుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరైనా బ్రతుకుదాము సక్సెస్ అవుదాము అంటే వాళ్ళని పట్టుకొని లాగేస్తుంటారనమాట ఒక కథ ఉంది మీకు తెలుసా ఒక బావిలో కప్పలన్నీ కూడా ఉంటాయంట అవి ఒక బావి కాదు ఒక సీసా అనుకుంటా సీసాలో కొన్ని కప్పలు ఆర్ ఏవో బొద్దింకులో ఏవో ఒకటి రాజు వేసి వదిలితే ఇంకొకటి పైకి ఎక్కుతుంటే ఆ మిగతా కింద దాన్ని పట్టుకొని అనమాట సో అలా ఉంటుంది మన ప్రజలు అదే ఒక్కొక్కరు ఎక్కారనుకోండి అందరూ మీదకి ఎక్కిపోతారు కదా బయటకు వచ్చేస్తారు కదా కానీ రెండవది ఏం చేస్తుంది ఆ ముందు ఎక్కతున్న కిందకి లాగేస్తూ ఉంటుంది అనమాట మన స్ట్రాటజీస్ ఇవి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనుషులు ఇలా ఉన్నారు కాబట్టి వచ్చే వాళ్ళని అలా మీరు కూడా తోసేస్తూ ఉండండి వాళ్ళు మనల్ని పట్టుకొని ఎక్కుతున్నారేమో అని మాత్రం భ్రమలో ఉండకండి అర్థమైందా వాళ్ళు మనల్ని లాగేయడానికి చూస్తున్నారు కాబట్టి ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా మీకు మీరు ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా పైకి వెళ్తూ ఉండండి డెఫినెట్లీ సక్సెస్ అయితే సాధిస్తారు సో ఇంకా మీకు ఈరోజు వీడియోలో ఏమైనా నేను చెప్పకపోతే కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే అతి త్వరలో చేసేస్తూ ఉంటాను అండ్ మన వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మిగతా లింక్స్ అన్నీ కూడా పెడతాను నాకు కూడా కొంచెం గొంతు అరిచి అరిచి అయిపోయింది సరే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బాయ్ ఫ్రెండ్స్